రైట్ ఇకపోతే ఒంగోళ్ళులో దామచర్ల బాలినేని అనుచర్ల మధ్య మాటల యుద్ధం అయితే సాగుతూ ఉంది అయితే ఈ క్రమంలో కొంతమంది కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున బాలినేని శ్రీనివాసరెడ్డి మీద యుద్ధం ప్రకటిస్తున్న పరిస్థితి అయితే స్థానికంగా చర్చ జరుగుతూ ఉంది అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసినటువంటి ఒక నాయకుడు కూడా ఇష్టానుసారంగా మీడియా వ్యవస్థలను కూడా దూషిస్తున్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి అయితే ప్రైమ్ నైన్ మీడియాకి సంబంధించి ప్రత్యేకించి నా మీద వారు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి అయితే ఖచ్చితంగా స్పందించాల్సిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది అయితే బాలినేని శ్రీనివాసరెడ్డికి నేను తొత్తుగా వ్యవహరిస్తున్నానంటూ వారు చేసినటువంటి విమర్శలు ఏదైతే ఉన్నాయో అవి వారి అమాయకత్వానికి అయితే అద్దం పట్టేలా ఉన్నాయి ఏ రోజు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని నేను ఎప్పుడూ కూడా కలిసినటువంటి సందర్భం అయితే లేదు ఖచ్చితంగా భవిష్యత్తులో వారిని కూడా ప్రైమ్ నైన్ కార్యాలయానికి వారిని మేము ఇన్వైట్ చేస్తాం వారితోటి ఒక మంచి ఇంటర్వ్యూ కూడా తీసుకున్నటువంటి ప్లాన్ కూడా చేస్తాం అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారికి సంబంధించి ఆయన మీద కూడా ఖచ్చితంగా ఆయన కూడా ఇంటర్వ్యూ తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేనటువంటి పరిస్థితి అంటే ఈ పార్టీలకు అతీతంగా ఏ నాయకుడితోటైనా సరే మీడియా వ్యవస్థలు వారి యొక్క వాయిస్ని తీసుకోవటం అనేది అది మా బాధ్యతగా అయితే మేమైతే భావిస్తున్న పరిస్థితి అయితే అలాంటిది మా మీద ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేసి తము వ్యక్తిగతంగా మైలేజ్ పొందాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది నిజంగా కూడా బాధాకరం ఎందుకంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ సిన్సియర్ కార్యకర్తలు ఉన్నారు దాదాపు మూడు దశాబ్దాల నుంచి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారెవరూ కూడా జనసేన అధినేతను కానీ జనసేన పార్టీని కానీ ఎప్పుడు కూడా విమర్శించిన పరిస్థితి అయితే లేదని చెప్పుకోవాలి కానీ తెలుగుదేశం పార్టీలో ఇటీవల కాలంలోనే ఒక నాలుగైదు సంవత్సరాల క్రితమే జాయిన్ అయినటువంటి కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఉద్దేశపూర్వకంగా జనసేన పార్టీ మీద పార్టీ నాయకుల మీద చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి అయితే ఒంగోలు నగరంలో స్థానికంగా అయితే చర్చ జరుగుతూ ఉంది అయితే ఎప్పుడైతే జనసేన అధినేత బాలినేని శ్రీనివాసరెడ్డిని తన పార్టీలోకి ఆహ్వానించారో అప్పుడే తను కూటమి నేతగా ఆయన పరిగణించాల్సినటువంటి కనీసమైనటువంటి అవగాహన కూడా లేనటువంటి కొంతమంది నేతలు దామచర్ల జనార్దన్ గారి పక్కన చేరి టీడీపీ జనసేన పార్టీల మధ్య చుచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి మాట అయితే వాస్తవంగా చెప్పుకోవచ్చు అయితే అటు తెలుగుదేశం అధిస్తాను అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకరంటే ఒకరికి విపరీతమైనటువంటి గౌరవంతో వారు ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది వారి ప్రధానమైనటువంటి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళాలి సంపద సృష్టించాలి నిరుద్యోగ సమస్యను పూర్తిగా లేకుండా చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వాది నేతలు ఇద్దరు కూడా ముందుకు వెళ్తా కొంతమంది కావాలని చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అయితే అడపాదడపా కొన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి అయితే తలెత్తుందో చెప్పుకోవచ్చు అయితే ఎక్కడైతే ఈ ఇలాంటి పరిస్థితి వస్తుందో ఖచ్చితంగా దాని మీద స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఆ జిల్లా నాయకత్వం మీద అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ నిన్ను ఏ విధంగా కాపాడుతాడో చూస్తాననేటువంటి వ్యాఖ్యలు చేశారో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఖచ్చితంగా ఆయన వ్యాఖ్యలకు సంబంధించి ఆయన అంతర్గతంగా ఖండించింది అనేటువంటి మాట వాస్తవం అయితే నిజంగా తెలుగుదేశం అధిష్టానం ఆయన మీద గుర్రుగా లేకపోయినా ఉందంటూ మేమేదో ప్రచారం చేస్తున్నాం అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కొంతమంది జనార్దన్ గారికి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారు అంటే తెలుగుదేశం అధిక పార్టీ గుర్రుగా లేకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కోసం మిమ్మల్ని మీ నాయకుడిని నియమించిందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ విధమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అయ్యే విధంగా మీరు మాట్లాడి టీడీపీ జనసేన అధినేతల మధ్య వైరుధ్యాన్ని క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచన కనుక మీకు వస్తే అది ఖచ్చితంగా మీ అమాయకత్వమే అని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది ఇకనైనా ఒంగోలు నియోజకవర్గంలో ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆయనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తులు కానీ జనసేన పార్టీ దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఒంగోలు నియోజకవర్గంలోనే కాదు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే జనసేన పార్టీ కేడీ ఉండి కూడా లీడర్లు లేని దుస్థితిని ఎదుర్కొంటుంది కాబట్టి ఆ యొక్క పరిస్థితి నుంచి ఆ పార్టీని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి బలమైనటువంటి నేతలను స్వాగతించేటువంటి పరిస్థితిలో జిల్లాలో జనసేన నాయకత్వం ఉందని చెప్పుకోవచ్చు కానీ కొంతమంది తెలుగుదేశంలో ఇప్పుడు ఎవరైతే సోకాల్డ్ పర్సన్స్ మీడియా ప్రతినిధులను కూడా కామెంట్ చేసి మాట్లాడుతున్న పరిస్థితి ఉందో బాలినేని గారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నామనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏ మీడియా వ్యవస్థ కూడా ఉన్నటువంటి వాస్తవాలే ఖచ్చితంగా చెప్తుందని చెప్పి చెప్పుకోవచ్చు మరొకసారి కూడా మనం చెప్తా ఉన్నాం ఇటీవల గత వారం క్రితం కూడా జనసేన అధినేత తోటి భేటీ అయినటువంటి మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆయన పూర్తిస్థాయి అండదండలు ఉంటాయని చెప్పేసి భరోసా ఇవ్వడంతో పాటు జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా ఆయన ప్రజా సమస్యల మీద వచ్చినప్పుడు ఆయనకు సహకరించాలంటూ ఉప ముఖ్యమంత్రి అయితే చెప్పారనేటువంటి వాస్తవాన్ని జనసేన పార్టీ అగ్రనాయకత్వం కూడా ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది జిల్లాలో ఉన్నటువంటి క్యారర్ కూడా యాక్సెప్ట్ చేసిన పరిస్థితి ఉంది కొంతమంది ఉద్దేశపూర్వకంగా బాలినేని రాజకీయంగా అనగ కుట్ర నో లేకపోతే ఒంగోలు నియోజకవర్గంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన ఎదుగుతుందనేటువంటి అనేటువంటి అసూయతోనో పక్క పార్టీల నుంచి ఇటీవల కాలంలో తెలుగుదేశంలోకి వచ్చిన వారు చేసేటువంటి పనులు ఏదైతే స్థానిక ఎమ్మెల్యే ధామచర్ల జనార్దన్ ఎందుకు వారిని ఖండించలేకపోతున్నారనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్న పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇకనైనా ఈ ఒంగోలు కుట్ర రాజకీయం ఏదైతే ఉందో కూటమిలో చిచ్చురేపేటువంటి కుట్ర రాజకీయానికి తెరపడుతుందని చెప్పేసి కూడా అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది